హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ. ఫ్రెండ్స్, నా పేరు జిలా. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 6 8th వీక్ ఫస్ట్ డే ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీక్ హౌస్లో ఉన్న 14 నెంబర్స్ నామినేషన్లకు రావడం అయితే జరిగింది. ఈ 14 నెంబర్స్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, అలాగే ఈ వీక్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, అలాగే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, వారికి ఓటు వేస్తున్నట్లు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఎవరికి ఎంత హవా ఉందో అనేది మనకి ఇక్కడే తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూద్దాం. ఫస్ట్ ప్లేస్లో రేవంత్ అయితే దూసుకెళ్ళిపోతున్నాడు. రేవంత్కి 25% ఓటింగ్ అయితే నమోదైంది. రేవంత్ ఓటింగ్ సూపర్ అని చెప్పుకోవచ్చు. రేవంత్ ఓటింగ్లో రారాజనే చెప్పుకోవచ్చు. రేవంత్ ఓటింగ్ దరిదాపుల్లో ఎవ్వరు లేరు. సెకండ్ ప్లేస్లో శ్రీహాన్ ఉన్నాడు. శ్రీహాన్కి 12% ఓటింగ్ అయితే నమోదైంది. శ్రీహాన్ కూడా మంచి ఓటింగ్ వస్తున్నది. అలాగే థర్డ్ ప్లేస్లో ఆదిరెడ్డి ఉన్నాడు. ఆదిరెడ్డికి 8% ఓటింగ్ అయితే నమోదైంది. ఆదిరెడ్డి ఓటింగ్ కూడా సూపర్గా వస్తున్నది. ఫోర్త్ ప్లేస్లో ఇనియా సుల్తానా ఉన్నది. ఇనియా సుల్తానాకి 7.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఇనియా సుల్తానా ఓటింగ్ కూడా సూపర్గా వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో బాలాదిత్య ఉన్నాడు. బాలాదిత్యకి 6.5% ఓటింగ్ అయితే నమోదైంది. బాలాదిత్య ఓటింగ్ కూడా సూపర్గా వస్తున్నది. సిక్స్త్ ప్లేస్లో గీతు రాయల్ ఉన్నది. గీతు రాయల్కి సేమ్ 6.5% ఓటింగ్ అయితే నమోదైంది. గీతు రాయల ఓటింగ్ కూడా బాగానే వస్తున్నది. అలాగే సెవెంత్ ప్లేస్లో శ్రీసత్య ఉన్నది. శ్రీసత్యకి 5.5% ఓటింగ్ అయితే నమోదైంది. శ్రీసత్య ఓటింగ్ కూడా సూపర్గా వస్తున్నది. అలాగే ఎయిత్ ప్లేస్లో మెరీనా ఉన్నది. మెరీనాకు 5.5% ఓటింగ్ అయితే నమోదైంది. శ్రీసత్య కంటే కొన్ని ఓట్స్ తక్కువగా రావడం అయితే జరుగుతున్నది. అలాగే నైన్త్ ప్లేస్లో ఫైమా ఉన్నది. ఫైమాకి 4.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఫైమా ఓటింగ్ కూడా సూపర్గా వస్తున్నది. అలాగే టెన్త్ ప్లేస్లో కీర్తి ఉన్నది. కీర్తికి 4.43% ఓటింగ్ అయితే నమోదైంది. 11th ప్లేస్లో వసంతి ఉన్నది. వసంతికి 4.38% ఓటింగ్ అయితే నమోదైంది. వసంతి ఓటింగ్ నార్మల్ ఓటింగ్ వస్తుందని చెప్పుకోవచ్చు. 12th ప్లేస్లో రోహిత్ ఉన్నాడు. రోహిత్కి 3.71% ఓటింగ్ అయితే నమోదైంది. రోహిత్కి నార్మల్ ఓటింగ్ వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే 13th ప్లేస్లో రాజశేఖర్ ఉన్నాడు. రాజశేఖర్కి 3.45% ఓటింగ్ అయితే నమోదైంది. రాజశేఖర్కి నార్మల్ ఓటింగ్ వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే లాస్ట్ ప్లేస్లో సూర్య ఉన్నాడు. సూర్యకి 2.57% ఓటింగ్ అయితే నమోదైంది. సూర్య ఓటింగ్ చాలా డ్రాప్ అయిందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీక్ డేంజర్ జోన్లో సూర్య, రాజశేఖర్, రోహిత్, వసంతి, కీర్తి ఈ 5 కంటెస్టెంట్స్ అయితే ఈ వీక్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ 5 కంటెస్టెంట్స్లో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎర్లీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోకి వెళ్దాం.